బాగుంది సార్ పరిపాలన బాగుందండి అండి పథకాలు కూడా చాలా బాగున్నాయండి అందరికి అందుతున్నాయి అందరికి అందుబాటులో ఉంది గ్రౌండ్ లెవెల్ చాలా బాగుందండి సూపర్ అండి బాగుంది ఏమైనా తిరగక్కర్లేకుండా వాళ్ళే వచ్చి అన్ని పనులు చేసి పెడుతున్నారు మనం ఏం చెప్పినా వాళ్ళే చేసి పెడుతున్నారు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే పనులు అయ్యి కదండి అసలు ఎలా కాగిపోయేవారు జనాలు వాళ్ళకి కాకుండా వాళ్ళే వచ్చి ఏం కావాలో అడిగి చేసి పెడుతున్నారు అన్నీ బాగున్నాయండి సచివాలయం కూడా బాగుంది పాలన అంటే చాలా బాగుంది జగన్ గారు పాలనేమో జగన్ అన్న పాలన ఇంత కష్టకాలంలో ఈ కరోనా కాలంలో కూడా ప్రతిదీ ప్రతి ఒక్క యాంగిల్లో కూడా అందరికీ అందుబాటులో ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఇటు ఆటో రంగం వారు కానీ కులాల వారీగా కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికి అందుబాటు అయ్యే విధంగా పూర్తిగా ప్రయత్నిస్తానన్నాడు అదే కొనలో తను చేస్తూ ఉన్నాడు ఇదే విధంగా చేస్తే కొంత ఒక 5-6 సంవత్సరాలకి చాలా వరకు మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను చాలా వరకు ప్రతి ఒక్క కుటుంబానికి సరే చేయూత కానీ రైతు భరోసా కానీ ఏదో రూపంగా ప్రతి ఒక్క కుటుంబదారు లబ్ధి పొందుతున్నాడు ఇంతకుముందు ప్రభుత్వం అలా జరగలేదు ఏ విధంగా అయినా వాళ్ళ విధంగానే జన్మం కడిపిన సభ్యుల తరపున కానీ అట్లాగే జరిగింది కానీ ప్రతి ఒక్కరికి ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళేసి ఏదైనా అవసరం ఉంటే వెంటనే అతనికి అతనే చేసుకోగలుగుతాడు మండల ఆఫీస్కి వెళ్ళి చేయాలంటే దయ్యేదా చాలా కష్టం అంత ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు సులభంగా వాళ్ళ పనులు లభించుకోవాలి అది ఒక్క జగన్ గారు ఆలోచించి మంచి పథకం పెట్టారు అలా అందువల్ల చాలా బాగుందని చెప్తున్నాను నేను జగన్ గారికి చంద్రబాబు పరిపాలనకి తేడా ఏంటి సార్ ఉదాహరణకు మా అన్న పుట్టి మూగి ఇప్పుడు మా అన్న వయసు 45 సంవత్సరాలు ఇంతవరకు అతనికి పింఛన్ రాలేదు కానీ జగన్ ప్రభుత్వం రాగానే మా అన్నకు 3000 పింఛన్ వస్తుంది ఇంతకుముందు ప్రభుత్వం ఎందుకు రాలేదు అంటే ఒకరు ఇవ్వాలంటే ఇంకో అడుగుతారే వాళ్ళు ఇప్పుడు అది లేదు డైరెక్ట్ ఇతను పుట్టి మూగి చెవుడు సర్టిఫికేట్ ఉంది ఇంతకుముందు ప్రభుత్వంలో వచ్చినాగానే ఫస్ట్ లిస్టులో పేరు వస్తే ఖచ్చితంగా అదిగో తీసేస్తున్నాం మా పార్టీ కాదు మా అధికారం కాదు అనే విధంగా చూశారు ఇప్పుడు అలా విధంగా అది లేకుండా ఆ విభేదం లేకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళేసి ఏదో ఏదన్నా వాటర్ నెంబర్ వీళ్ళు వాలంటీర్లు ఒకవేళ పట్టించుకోకపోయినా ఒకవేళ ఏదన్నా మిస్టేక్ ఉంది చేయలేకపోయినా సచివాలయంకి వెళ్ళేసి డైరెక్ట్గా ఇది ఇది మా సమస్య ఇదిగో మా పొలం ఇలా పోయింది ఇదిగో మా ఇంట్లో ఇలా వికలాంగుడు ఉన్నాడు ఎట్లా ఏదో విధంగా డైరెక్ట్గా చెప్పేసి మనం డైరెక్ట్గా మన అకౌంట్లో పడేటట్టు చేస్తున్నాం మధ్య వ్యక్తులు లేకుండా చూడకుండా కాదు సర్టిఫికేట్ ఉంది సర్టిఫికేట్ ఉన్నా కూడా ముందు లిస్టులో వచ్చే పేరేమో నేను తీసేస్తానని చెప్పేది తీసేసేది వాళ్ళ రాగానే అదేం లేదు డైరెక్ట్గా అతను అర్హుడు ఓకే ఇస్తున్నారు అది అంతకాడికి కావాల్సింది అండి అతని జీవితాంతం అతను రుణపడి ఉంటాడు అది కావాలి ఏదో వచ్చో నాలుగు రోజులు అట్ట చేసామన్నట్టు కాకుండా స్టాండర్డ్ నాకు నాకైతే మనస్ఫూర్తిగా చాలా బాగా పరిపాలన చేస్తానని నేను నమ్ముతున్నాను నేనైతే ఫస్ట్ జగన్ అన్న గారే చెప్తాను వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ సూపర్ అండి మా వాలంటీర్ అయితే సూపర్ అన్నీ అన్నీ చెప్తున్నారండి అన్నీ పక్క పక్క ఆవిడ వచ్చి చెప్తుంది అంటే ఈయన పెద్దల మనిషి జగన్ గారు ఆయన వేరు ఈయన వేరండి డిఫరెన్స్ చాలా ఉందండి చెప్పాలంటే నాకైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్ విత్ జగన్ గవర్నమెంట్ నాకైతే బెస్ట్ రూలర్ ఆయన చిన్న వయసులో కూడా మంచి మంచి పథకాలు తీసుకొస్తూ ప్రజల మనిషిని నేను అనుకుంటున్నాను ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే సోమరిపోతులు అవుతున్నారు ఈ పథకాల వల్ల అంటున్నారు అలానేం కాదండి అవి ఎలిజిబుల్ ఉన్న ప్రతి వాళ్ళు తీసుకుంటారు ఎలిజిబుల్ లేదనుకుంటే ఎవరికి ఎవరు కాదు పథకాలు తీసుకొని పనిచ్చిపోవట్లేదు వీళ్ళు పథకం ఏజ్లు విడోస్ రైతు నేను రైతు భరోసాను చాలా ఆహ్వానిస్తానండి నేను రైతునే చాలా రైతు భరోసా నాలుగు అడుగులు వేస్తే
అనగనవాడీ ఇంకో నాలుగు అడుగులు వేస్తే హై స్కూల్, ఇంకో నాలుగు అడుగులు వేస్తే సచివాలయం, రైతు భరోసా. ఇప్పుడు మెంబర్ ఆఫీస్ నుంచి సచివాలయ వ్యవస్థ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిదానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం రోజు రోజు తరబడి ఉండేదండి. ఇప్పుడు మెంబర్ ఆఫీస్ నుంచి సచివాలయ వ్యవస్థ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిదానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం రోజు రోజు తరబడి ఉండేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి వాలంటీర్ వచ్చి మనకి ఏమైనా గవర్నమెంట్ మంచి పథకాలు ఎవరో పెట్టిందా లేదా మనం చెప్తున్నారు. చేశారు నేను, అతను చేయలేదని నేను అనట్లేదు, కానీ ఇంత బెటర్గా చేయలేదని నా ఉద్దేశం. లేదు లేదు, నేను చూస్తున్నాను, మా గ్రామంలో చూస్తున్నాను కదా. ఇప్పుడు చేయొత్త కానీ రైతు పరిశ్రమలో ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, అందరం పడ్డాయి. కానీ ఎంక్వైరీ చేసుకున్నాం, ఇబ్బంది లేదు.